సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బెన్న విష్ణుమూర్తి పేర్కొన్నారు. కాకినాడ అచ్యుతాపురం గేట్ వద్ద గల జనావళి వృద్ధాశ్రమంలో 48వ రోజున కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట దంపతుల ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు విష్ణు, వినకొండ పట్టాభ్రామయ్య, గోడి సత్యవతి వెంకట దంపతుల చేతుల మీదుగా జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మురళీకృష్ణ, కొటికలపూడి ప్రసాద్ శర్మ, రమేష్, కొత్తపల్లి వెంకట్రావు, లింగమూర్తి, డిపోరాజు, స్కూలు ఉపాధ్యాయులు శ్రీనివాస్, బలరాం కృష్ణ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు కాకినాడ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి వార్డులో కూడా పండగ వాతావరణంలాగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ అన్నీ కూడా మన ద్వారపూడి చంద్రగడ్డ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో జరుపుకోవడం మనకు చాలా విశేషం. స్థానిక ఎమ్మెల్యే వాడుకు చంద్రగడ్డ గారు ఈరోజు రేపు 25న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాక కోసం ఆయన ఏవైతే మాట ఇచ్చారో ఎమ్మెల్యే గారు 10,000 ఇళ్ళు ఇస్తాను అని అన్నారు. దాన్ని 35,000 ఇళ్ళు పట్టాల వరకు తయారు చేసి అందరికీ ఇచ్చే కార్యక్రమం నిమగ్నమై ఉండడం వల్ల ఈరోజు కూడా ప్రతి వార్డులో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఇలాగ ప్రతి చోట కూడా కార్యక్రమాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రీతిపిస్తుందో చర్చించాలన్నది కూడా కోరుకుంటూ కుటుంబ సందర్భంగా 41వ డివిజన్లో గోడి వెంకట ప్రసాద్ గారు ఆశయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఎంతో మన ప్రపంచ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కూడా మన ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకోవాలని, మనం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని చెప్పి కోరికతోటి వాళ్ళు ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. మరి అదేవిధంగా అలాంటి ముఖ్యమంత్రి మన దొరకడం మన ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాను పుణ్యమని నేను అనుకుంటున్నాను. మరి అదేవిధంగా ఏ ఆశయాలతో ఉన్నారో మన ముఖ్యమంత్రి గారు అదే ఆశయాలతోటి మన ఎమ్మెల్యే గారు ద్వారపూడి చంద్రగిరి గారు ఉన్నాం. మరి అదే ఆశయాలను కూడా మన ఇక్కడ గోడి వెంకట చతుర్థి గారు కూడా చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఎప్పుడు ప్రజలు ఉండే గోడి వెంకట చతుర్థి గారు ఎప్పుడు ఏదో కార్యక్రమం చేయడం, పార్టీ పుట్టినరోజు కానీ, ఎమ్మెల్యే గారి పుట్టినరోజులు కానీ, ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు ఎవరిదైనా కానీ పేద దగ్గర సంక్షేమ కార్యక్రమాలు చేయడం ముందు వెంకట గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడుస్తున్న శ్యామ్ గారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఏదో ఒకటి వచ్చినా నేను కూడా మీతో పాల్పంచుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఇంట్లోని 3కి 4 అన్ని రకాలుగా స్కీమ్స్ అందుకుంటున్నారు. కనుక మన ముఖ్యమంత్రి గారిని మనం నిజంగా చెప్పాలంటే ప్రజల ఆరాధ్యదేయంగా మనం మాట్లాడుకోవాల్సిన సమయం అది. సో అందుకోసం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజుని వేళ మనందరం కూడా వేళ సంతోషంగా జరుపుకుంటే చాలా ఆనందంగా ఉంటుందని మా యొక్క ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా జీవితంలో వృద్ధాశ్రమం ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఏదైతే మనం ఎంతవరకు మనం చూసుకుంటున్నామో అది పక్కన పెడితే మీలాంటి వాళ్ళని అనాథులుగా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నా సరే మేము మిమ్మల్ని ఏదో ఒక టైంలో మిమ్మల్ని మేము ఏదో ఒక మా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం.